రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డపై అడుగు పెడుతూ ఉంటే బీఆర్ఎస్ వణుకు పుడుతోందంటూ నిర్బంధించడంతో పాటు చెక్ పోస్టులు పెట్టి కాంగ్రెస్ ట్రేణులను సభకు రానియకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు ఖమ్మంలో నీటి సరఫరా బంద్ చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మా నాయకుడు ఈ దేశ శాంతి కోసం సౌభాతృత్వం కోసం సమానత్వం కోసం మరి ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే మరి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్టులు పెట్టి బస్సులు రాకుండా ఒక దిక్కు ప బస్సులు నివ్వనివ్వలేదు అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్లలో వస్తుంటే కూడా చెక్ పోస్టులు పెట్టి ఆపడం అనేది ఇది అత్యంత హేయమైనటువంటి చర్య దుర్మార్గమైనటువంటి చర్య మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ఉద్యోగులను కూడా మీ ప్రైవేట్ మీటింగులకు పార్టీ మీటింగులకు ఉపయోగించుకొని ఈరోజు ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి మా నాయకుడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ తనయుడు రాహుల్ గాంధీ గారు వస్తుంటే మాత్రం ఎక్కడికక్కడ పొక్లేను పెట్టి రోడ్లు దొవ్వేసి ప్రైవేట్ వెహికల్స్ రాకుండా పోలీసులను ప్రైవేటు సైన్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలాగా వాడుకొని అత్యంత దుర్మార్గంగా వ్యవహరించేదాన్ని సభ్య సమాజం ఖండించాలని పేరు పేరు నాకు కోరుకుంటా ఉన్నాం ఇట్లాంటి దుర్మార్గం నిన్న నిన్నటి వరకు ఖమ్మంలో కనీసం వాడలలో మంచి నిలవలేదు ధర్నాలు చేసిన తర్వాత కొన్ని కాలనీలు ఇచ్చారు మళ్ళీ ఇంకా కొన్ని కాలనీలు నిందాకనే ఖమ్మం గల్లి గల్లీ తిరిగితే వాటర్ రావడం లేదంటారు అదే విధంగా సత్తుపల్లి నుంచి కానీ లేదా ఇతర ఇల్లందు నుంచి కానీ లేకుంటే భద్రాద్రి కొత్తగూడ నుంచి కానీ ఈ రూట్లు మొత్తం కూడా పోలీసులు చెక్ పోస్టులు పెట్టి ఎవరు వస్తున్నారా ఎవరైనా ద్రోహులు వస్తున్నారా దొంగలు వస్తున్నారా లేకుంటే మీలాగా గొడవలు సృష్టించి ఆ గొడవలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఓట్లు సంపాదించుకునేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదు బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు చేతుల మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మంచిది కాదు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు తెలంగాణ ఇచ్చిన పార్టీ